ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శంకర్. రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాసులు, వంట నూనెలు, నిత్యావసర వస్తువులు అధిక ధరలు తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు, చెత్త పన్నులు ప్రజలపై మోపి భారాన్ని తగ్గించాలని మంగళవారం రామచంద్రపురం మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎంఎల్ పార్టీ పిలుపు భాగంగా కార్యక్రమం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, సెక్రటరియట్ సభ్యులు జె వెంకటేశ్వర్లు, నాయకులు గెద్దాడ సూరిబాబు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వి చిట్టిబాబు, జనపల్లి సత్యబాబు నాయకులు విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని, ప్రజల పైన ఇంటి పన్నులు, చెత్త పన్నులు పేరుతో తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని, కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజల పైన భారం వేయనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించలేకపోయారు, ఇప్పటికైనా ప్రతి మండల కేంద్రంలో కరోనా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని, మరణించిన వారికి 10,00,000 రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని, ఇంటి పన్నులు, చెత్త పన్నులు ఉపహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు బి సిద్ధు, పివైఎల్ నాయకులు ఎం రాజు, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర్, జి ఆదినారాయణ, పి బసవయ్య, పి శ్రీనివాస్, శ్రీనివాసరావు, గ్యాస్ యూనియన్ ప్రెసిడెంట్ గణేష్, కార్యదర్శులు రాంబాబు, కేఎస్ఎల్ రాజు, జి కుమారి, షఫీ, ఒలీ, రమణ తదితరులు పాల్గొన్నారు. తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ముఖ్యంగా కేంద్రం కరోనా కట్టడికి తగినటువంటి నిధులు కేటాయించడం కానీ, దేశవ్యాప్తంగా కట్టుబడి చర్య తీసుకోవడం కానీ చేపట్టడం విఫలమైందని, ఈ మధ్యకాలంలో నిత్యావసర వస్తువు ధరలు కంట్రోల్ చేయడానికి బదులు నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రభుత్వాలు కారణమవుతున్నాయని, అదేవిధంగా ఈ యొక్క ప్రజలు అనేక సమస్యలతో ఈ మునిగి తేలుతుండగా, మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లోనూ, మేజర్ పంచాయతీల్లోనూ, కార్పొరేషన్లోనూ ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచి మారలు వేసేయడానికి పునుకున్నది. ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తూ 4 సంస్థలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జరిగింది. దాంతో భాగంగానే ఈరోజు రామచంద్రాపురం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 4 సంస్థలు కలిసి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 9 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి అత్యధికమైన చర్యలు చేపట్టడంలో తగిన సహకారాన్ని కేంద్రం అందించడం లేదు, వ్యాక్సిన్ అందించడం లేదు, రాష్ట్రంలో బెడ్లు తగినట్టుగా ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు, అలాగే కరోనా వల్ల మృతి కుటుంబాలు ఆదుకోవడంలోనూ, కరోనాకు గురైనటువంటి వ్యాధిగ్రస్తులు ఆదుకోవడంలోనూ, వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయంలో కూడా ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనేటువంటి దాన్ని 4 సంస్థలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రజలు ఈ కరోనా కట్టడికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వ్యాక్సిన్లు వేయించుకోవాలా, సామాజిక దూరం పాటించాలా, అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు డిమాండ్ చేయాలా, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని చెప్పేసి, నిత్యావసర ధరలు అరికట్టాలని చెప్పేసి, పన్నులు తగ్గించాలని చెప్పేసి, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ప్రజలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొవాలని, అన్ని స్థాయిల్లో కూడా మండల, డివిజన్, జిల్లా కేంద్రాల జరిగేటువంటి కార్యక్రమాలను పాల్గొవాలని, 28వ తేదీ నాడు జిల్లా కేంద్రంలో 4 సంస్థలు కలిసి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దాంట్లో కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి, అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.
నిరంతరం అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా గంట బెల్ పై ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్లో పెట్టే ప్రతి న్యూస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.